మిగతా ప్రతినిధులకు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు పాత్రికేయులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు సో ఈ రోజు నగరి రూరల్ ఈ జూమ్ మీటింగ్ పెట్టడానికి కారణం ఈ కరోనా కట్టడికి మనం ఇంకొంచెం కష్టపడి పని చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇప్పటికే 2 వారాలుగా మరి 12 o'clock to morning 6 వరకు లాక్ డౌన్ పెట్టినా కూడా పూర్తి స్థాయిలో మనం కరోనాని కట్టడి చేయలేకపోతున్నాం కాబట్టి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఒక కీలకమైన నిర్ణయం తీసుకొని ఈ నెల 31వ తేదీ వరకు ఈ లాక్ డౌన్ ని పొడిగించడం జరిగింది సో అధికారులు ప్రజా ప్రతినిధులు మీరందరూ కూడా సమష్టిగా కృషి చేసి ఈ కరోనా కట్టడిలో మనం ఇంకా గట్టిగా పని చేయాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే చాలా మంది కరోనా అంటూనే ఒక బూతులాగా ఎవరు ఎలా చూస్తారో ఎలా రియాక్ట్ అవుతారని భయపడి బయటికి చెప్పకుండా ఉండటం వల్ల కూడా చాలా మంది ప్రాణాలు పోతున్నాయి అలాగే వాళ్ళు చెప్పకుండా బయటికి తిరగటం వల్ల ఈ కరోనా వైరస్ స్ప్రెడ్ అవుతుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఇది చదువుకున్న వాళ్ళే కాదు చదువుకున్న వాళ్ళు కూడా ఇలాగే సిగ్గుపడో భయపడో చెప్పకపోవటం వల్లే చాలా మంది యంగ్స్టర్స్ ఈ మధ్య కాలంలో చనిపోవటం మన కళ్ళారా చూసాం సో నేను ప్రతి ఒక్క ఆఫీషియల్ కి ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధికి చెప్పేది ఏంటంటే మీ సచివాలయ స్థాయిలో సచివాలయ సిబ్బందిని హెల్త్ వర్కర్లని ఆశా వర్కర్లని కోఆర్డినేట్ చేసుకొని ప్రతి గ్రామంలో కూడా ఎవరికి ఫీవర్ ఉంది ఎవరికి కరోనా సింప్టమ్స్ ఉన్నాయో తెలుసుకోవాలి దానికి తగ్గట్టుగా మరి పాజిటివ్ వచ్చిన వాళ్ళకి మెడికల్ కిట్స్ అందేలాగా చూసుకోవాలి ఆ వచ్చిన వాళ్ళు వెంటనే మెడికల్ చెకప్ చేసుకొని హోమ్ క్వారంటైన్ లో ఉంటే బెటరా లేదా హాస్పిటల్ కి వెళ్ళాలా అని చెప్పి వాళ్ళు మెడికల్ హెల్త్ వాళ్ళు చెప్తారు చెప్పినప్పుడు దానికి తగ్గట్టుగా మీరు ఫాలో చేయాలి హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇంట్లో సేఫ్ గా ఒక రూమ్ లో ఉండాలి బయట అంటూ తిరగకూడదు ఎందుకంటే ఒక్క మనిషి బయట తిరిగితే అది కొన్ని వందల మందికి స్ప్రెడ్ అవుతుంది మీరు మీ ప్రాణంతో పాటు వందలాది ప్రాణాలకి రోజు రిస్క్ లో పడేసే పనిలో ఉన్నారనేది ఖచ్చితంగా వాళ్ళకి చెప్పి నయానో భయానో వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉండే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత లోకల్ ప్రజా ప్రతినిధి అని కూడా నేను గట్టిగా చెప్తున్నాను సో ప్రజా ప్రతినిధులు ఈ రోజు ప్రజల అభిమానంతో మీరు గెలిచారు ప్రతి తల్లి కూడా బిడ్డని ప్రేమించే సమయంలో ప్రేమిస్తుంది కోప్పడే సమయంలో కోప్పడుతుంది కొట్టే సమయంలో కొడుతుంది చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు ఎందుకంటే ప్రేమతో వాళ్ళు బాగుండాలని అలాగే మీరు కూడా మీ పంచాయతీలో ఉన్న వాళ్ళు హోమ్ క్వారంటైన్ లో ఉండకుండా బయటకి తిరిగితే మీరు నయానో భయానో వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పి వాళ్ళు హోమ్ క్వారంటైన్ లో ఉండేలాగా చూసుకోవాలి ఎందుకంటే ఒక మనిషి కేర్లెస్నెస్ అతని ప్రాణాలతో పాటు కొన్ని వందలాది ప్రాణాలకి ముప్పు వచ్చే అవకాశం ఉంది అది కాకుండా ఈ రోజు మనం చూస్తే కొన్ని ఇళ్లు చిన్నవే ఉంటాయి ఒకే ఇంట్లో అందరూ ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి పాజిటివ్ వచ్చిన వాళ్ళే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా బయట తిరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది ఆ కుటుంబానికి ఏదైనా అవసరం వస్తే అంటే ప్రొవిజన్స్ కానీ మెడిసిన్స్ కానీ మెడికల్ కిట్ కానీ లేదా మెడికల్ అసిస్టెన్స్ ఏది కావాలన్నా కూడా ఇమీడియట్ గా మండల స్థాయి అధికారులకు మనం ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వాళ్ళకి అందుబాటులో తీసుకొస్తారు అండ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫీవర్ సర్వే చేయమని చెప్పారు ఎందుకంటే చాలా మంది మొహమాట పడి వాళ్ళు ఫీవర్ వచ్చినా చెప్పకపోవటం వల్ల ఈ కరోనా వైరస్ సీరియస్ గా చాలా మంది ప్రాణాలు బలికొంటుంది కాబట్టి మరి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఈ సర్వేని ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరూ కూడా ఈ సర్వేలో పాల్గొని మరి వాళ్ళకి సహకరించే విధంగా లోకల్ సర్పంచులు కానీ లోకల్ మెయిన్ లీడర్స్ అందరూ కూడా చూసుకోవాలి ఎందుకంటే చాలా మంది ఇళ్ళకి వెళ్తే వాళ్ళు కొంతమంది ఉండరు ఇంట్లో ఎవరో ఒకరో ఇద్దరో బయటకు వచ్చేసి మాకు అందరికి బాగుంది అని చెప్పేస్తారు సో దాని వల్ల ఆ ఇంట్లో ఎవరైనా ఫీవర్ పేషెంట్ ఉన్నా కూడా తెలిసే అవకాశం లేకపోతుంది సో మనం ఫీవర్ సర్వే చేసినా వేస్ట్ అవుతుంది రేపు అతనికి సీరియస్ అతను హాస్పిటల్కి వచ్చినప్పుడు ఫీవర్ సర్వేలో అతనికి ఫీవర్ ఉన్నట్టు మనం కనిపెట్టలేకపోతే అది మన ఫెయిల్యూర్ అవుతుంది కాబట్టి ప్రతి కుటుంబంలో ఎంతమంది ఉన్నారు వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉన్నారా ఎవరికైనా కరోనా సింప్టమ్స్ ఉన్నాయా అనేది లోకల్ వాలంటీర్స్ కి 100% తెలుస్తుంది అలాగే అక్కడ ఉన్న నాయకులకి తెలుస్తుంది కాబట్టి మీరు ఈ యొక్క ఇది యుద్ధంలాగా మనం చేస్తున్నాం కనిపించని కంటికి కనిపించని శత్రువుతో మీరందరూ కూడా మాకు సహకరించాలి అండ్ మండల స్థాయి అధికారులకి సహకరించగలిగినప్పుడే దీన్ని పూర్తిగా మనం కట్టడి చేయగలుగుతాం ఎందుకంటే ఇప్పుడు ఈ కరోనా వైరస్ వల్ల బ్లాక్ ఫంగస్ అనేది కూడా వస్తుంది ఇది చాలా డేంజరస్ గా ఉంది సో చాలా చోట్ల ఇది కనిపిస్తుంది దీనికి కూడా ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆదేశించడం జరిగింది కానీ
మనము ప్రికాషన్స్ తీసుకోవడమే బెటర్ నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకసారి వచ్చి అది 10 మందికి అంటించి దాంట్లో ఒక 5 మందికి సీరియస్ అయ్యేకన్నా ఎవరికి వాళ్ళు మనని మనం కంట్రోల్ చేసుకొని మన ఇంట్లో ఉండి అవసరమైన ఏదైనా చాలా ఇంపార్టెంట్ పని ఉంటే తప్ప బయటికి వెళ్లకుండా ఉంటే అదే మనకి 10,000. ఎందుకంటే ఈరోజు డాక్టర్లు నర్సులు వాళ్ళు చెప్తున్న విషయాలు సోషల్ మీడియాలో చూస్తుంటే నిజంగా బాధేస్తుంది. ఎందుకంటే జనాలు ఇంత కేర్లెస్ గా తిరిగి ఇలా స్ప్రెడ్ చేస్తుంటే వాళ్ళకి వర్క్ లోడ్ ఎక్కువ అయిపోతుంది. బెడ్స్ లేవు, ఆక్సిజన్స్ లేవు, వెంటిలేటర్స్ లేవు, అక్కడ వెళ్ళి వాళ్ళతో గొడవ పడటం, ఏదైనా చిన్న ప్రాబ్లం అయితే డాక్టర్ని నర్సుల్ని కొట్టడం, వాళ్ళందరూ కూడా ఏడుస్తున్నారు మేము ఫ్యామిలీని వదిలేసుకొని ఇంత కష్టపడి సర్వీస్ చేస్తుంటే వీళ్ళు ఇంత కేర్లెస్ గా ఉండేలాగా రేపొద్దున మేమేమన్నా అయిపోతే మీకు చూడటానికి ఎవరుంటారు అనే పరిస్థితి కొన్ని వీడియోస్ చూసినప్పుడు చాలా బాధేస్తుంది. సో ఖచ్చితంగా మీరు మీ ప్రాణాన్ని కాపాడుకోవటమే కాకుండా వందలాది మంది ప్రాణాలు కాపాడినారు. పాజిటివ్ కేసు ఉన్నవాళ్ళు కేర్ఫుల్ గా ఉండండి. డాక్టర్స్ చెప్పినట్టు హోమ్ ఐసోలేషనా లేదా డాక్టర్ దగ్గరికి వెళ్లాలా అనేది డిసైడ్ చేసిన వెంటనే దాన్ని మీరు ఫాలో కావాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఈరోజు ఏ రాష్ట్రానికి లేనటువంటి విధంగా మన రాష్ట్రానికి మనసున్న నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి విషయంలో కూడా ఈ కరోనా సమయంలో ప్రజలకి అండగా ఉంటూ ఫ్రీ రేషన్ ఇవ్వటమే కాకుండా ఈరోజు వ్యాక్సినేషన్ చేయటమే కాకుండా మనకి కావాల్సిన ఆక్సిజన్ బెడ్స్ అరేంజ్ చేయటమే కాకుండా ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా ఆరోగ్యశ్రీ కింద ఫ్రీగా ట్రీట్మెంట్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈరోజు ఎవరైనా కరోనా వైరస్ తో చనిపోతే వాళ్ళని దహనం చేయడానికి కూడా డబ్బులు లేని పేదవాళ్ళకి 15,000 ఇవ్వటం, తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకి 10 లక్షలు డిపాజిట్ చేయటం అనేది ఇవన్నీ చాలా గొప్ప విషయాలు. కానీ అలా చనిపోయి అనాథ అయిపోయిన పిల్లలకి డబ్బులు వేసే కన్నా తల్లిదండ్రులు వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటే ఆ బిడ్డకి ఎంత మంచి లైఫ్ ఉంటుందనేది వాళ్ళు ఆలోచించుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చిండేది కాదు. సో చిన్న కేర్లెస్ వల్లే ఈ కరోనా వైరస్ చాలా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ వ్యాక్సినేషన్ ఎవరైతే ఫస్ట్ డోస్ వేసుకున్నారో సెకండ్ డోస్ మళ్ళీ స్టార్ట్ అవడం జరిగింది. సో ఖచ్చితంగా సెకండ్ డోస్ అందరూ వేసుకోండి. ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ అయినాక 20 డేస్ తర్వాతే మనకి సేఫ్టీ మన బాడీకి ఉంటుంది కాబట్టి అంతవరకు మీరు కేర్ఫుల్ గా ఉండాల్సిన అవసరం ఉంది. వ్యాక్సిన్ వేసేసారు కదా అని మాస్క్ లేకుండా ఎటు పడితే అటు తిరగటం కరెక్ట్ కాదు. అండ్ ముఖ్యంగా మన నగరి రూరల్ అంతా కూడా ఏం కొనాలన్నా కూడా నగరి టౌన్ కు వస్తారు. సో టౌన్ లో ఈ షాప్స్ కు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ కరోనా వైరస్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్స్ లో నించోవాలి, మాస్క్లు వేసుకోవాలి, అండ్ ప్రతి షాప్ లో కూడా శానిటైజ్ ఉండేలాగా చూసుకోవాలి. షాప్ వాళ్ళు కూడా ఎవరైనా వచ్చిన వాళ్ళు మాస్క్ వేసుకోకపోతే వాళ్ళకి ఏమీ కూడా అమ్మకూడదని స్ట్రిక్ట్ గా మన పోలీస్ వ్యవస్థ చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే కొనేవాడు అమ్మేవాడు ఇద్దరు శానిటైజర్ వేసుకున్న తర్వాతే ఆ కార్యక్రమం జరగాలని కూడా కోరుకుంటున్నా. అండ్ మన పోలీస్ వాళ్ళకి చెప్తున్నాను, మొహమాటం లేకుండా అనవసరంగా బైకుల్లో తిరిగే పిల్లల్ని కానీ లేదా ప్రతిరోజు ఏదో టైం పాస్ కి టౌన్ కు వచ్చే వాళ్ళని రెస్ట్రిక్ట్ చేయండి, ఫైన్స్ వేయండి, పనిష్ చేయండి. మొహమాటమే లేదు. ఎందుకంటే గతంలో కన్నా ఈ సెకండ్ వైరస్ ఇది చాలా చాలా డేంజరస్ గా ఉంది. భయపడే వాళ్ళేమో జాగ్రత్తగా ఉన్నారు, కొంతమంది కేర్లెస్ వాళ్ళ వల్ల ఇది స్ప్రెడ్ అవుతుంది. గతంలో ఓన్లీ టౌన్స్ లో ఉండింది, రూరల్ లో లేకుండా ఉండేది. కానీ ఇప్పుడు విలేజెస్ కూడా పాకడం దురదృష్టకరం. ఎందుకంటే విలేజెస్ ఒక్కసారి వచ్చింది అంటే అది అలా అల్లుకుపోతుంది. సో దీన్ని ఇక్కడితో మనం కంట్రోల్ చేయాలి అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విధంగా ఈ మంత్ ఎండ్ వరకు ఈ లాక్డౌన్ ని పొడిగించారు కాబట్టి మీరందరూ కూడా దాన్ని ఫాలో అవ్వాలి స్ట్రిక్ట్ గా. అలాగే మార్నింగ్ 6 to 12 o'clock వరకు ఏదైతే సడలింపు ఉందో ఆ సడలింపులో కూడా ఎవ్రీడే బయటకు పోవాల్సిన అవసరం లేదు. కూరగాయలు కానీ మెడిసిన్స్ కానీ ఒక 3-4 రోజులు సరిపడగా ఒకరోజు తెచ్చుకుంటే బెటర్. సో దాంట్లో కూడా సీరియస్ కేసులు ఎక్కువగా ఉన్న విలేజెస్ వాళ్ళు 6 to 12 టైమింగ్ కూడా తగ్గించుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నా. సో మండల స్థాయి అఫీషియల్స్ ఒకసారి దీని మీద డిస్కషన్ చేసుకుని అన్ని చోట్ల 6 to 12 అనే అవసరం లేదు, కొన్ని చోట్ల కేసులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ కొంచెం టైమింగ్ లిమిటెడ్ చేసి వాళ్ళు బయట రాకుండా చూసుకోవాలి. అండ్ ఏ విలేజ్ కి ఆ విలేజ్ వాళ్ళ విలేజ్ ఒక కట్టుబాటుతో ఉంటూ ఆశా వర్కర్లు, హెల్త్ వర్కర్లు, మన సచివాలయ సిబ్బందితో సర్పంచ్ గారు కోఆర్డినేట్ చేసుకుని గ్రామస్తులతో మాట్లాడి ప్రతి గ్రామం కూడా ఒక కట్టడిగా ఉంటూ ఈ కరోనా మహమ్మారిని తరిమి తరిమి కొట్టాలని కూడా కోరుకుంటున్నారు. అండ్ ఈ యొక్క దీంట్లో మన వైఎస్ఆర్సీపీ
ప్రభుత్వం తరఫున గాని ఎమ్మెల్యేగా నా తరఫున గాని చారిటబుల్ ట్రస్ట్ తరఫున గాని ఏది మీకు అవసరం ఉన్నా కూడా ఇమిడియట్ గా ఇన్ఫామ్ చేయండి. మేము 100% ప్రతి నిమిషం మీకు అందుబాటులో ఉంటాం. మీకు కావాల్సినవన్నీ కూడా అందుబాటులోకి తెస్తాం. ఇప్పటివరకు మనకి చెప్పిన హెల్త్ మెడికల్ ఆఫీసర్లు ఇచ్చిన లిస్టులన్నీ కూడా వాళ్ళకి మనం ఇచ్చేయడం జరిగింది. అలాగే మెయిన్ హాస్పిటల్స్ వాళ్ళు ఇచ్చిన నగిరి పుత్తూరు కూడా మనం వాళ్ళు ఏం అడిగారో అవి ఇచ్చడం జరిగింది. సో ఇంకా ఈ సచివాలయ స్థాయిలో ఏదైనా అవసరం ఉంటే కూడా ఈ మీటింగ్ తర్వాత నేను లిస్ట్ తీసుకుని దాన్ని కూడా మీకు అందుబాటులోకి తీసుకొస్తాను. సో ఇక్కడ ఒక్క ఆఫీసర్లే కాదు ప్రజాప్రతినిధులకు కూడా ఎక్కువ బాధ్యత ఉంది అనేది మనం గుర్తించాలి. అండ్ ఫస్ట్ వేవ్ లో మనకి ప్రజాప్రతినిధులు అప్పటికి లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగలేదు. మేము మీరందరూ కూడా మాకు సహకరించారు. కానీ ఇప్పుడు మీకు అడిషనల్ బాధ్యత మీరు గెలిచి అక్కడ ఒక సర్పంచ్ ఉన్నారు కాబట్టి ఇంకొంచెం బాధ్యతగా పనిచేస్తారని నేను కోరుకుంటున్నా. అండ్ ఈ కరోనా వైరస్ ని తరిమి కొట్టడంలో ప్రాణాలు సైతం ఒడ్డి పనిచేస్తున్న అఫీషియల్స్ కి ప్రజాప్రతినిధులకి పాత్రికేయులకి అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.